వెల్కమ్ టు ఎస్బి పౌల్ట్రీ అండ్ షీప్ ఫామ్. ఈరోజు ఈ షెడ్లో మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ చేపిస్తున్నాను ఫ్రెండ్స్. అది నిన్ననే అవ్వాల్సింది, నిన్న వీళ్ళు కొద్దిగా వీళ్ళ పర్సనల్ ప్రాబ్లం వల్ల రాలేదు. సో ఈరోజు వచ్చి మొత్తం క్లీన్ చేస్తున్నారు. అంతా మొత్తం నీట్గా చెప్పి వీలైనంత వరకు సాయంత్రానికి గొర్రెలు కూడా గొడ్డెల పిల్లలు కూడా వచ్చేస్తాయి షెడ్లోకి. కొద్దిగా ఈ గడ్డి ఉంటే ఈ గడ్డికి బాగా ఎండిపోయింది ఫ్రెండ్స్. దీంట్లో ఇప్పుడే వాటర్ పెడతా ఉన్నాను, బాగా ఎండిపోయింది. అంతకుముందు వాడి వదిలేసి ఉన్నారు కదా, సో అది మనం ఇప్పుడే వాటర్ వస్తే వాటర్ పెడతా ఉన్నాను. ఈరోజు సాయంత్రానికి పొట్టెల పిల్లలు కూడా రావచ్చు ఫ్రెండ్స్. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను సాయంత్రానికి వచ్చేటట్టు. ముందు క్లీనింగ్ ప్రాసెస్ అయిపోతే ఒక పని అయిపోయింది. అంతకుముందు వీళ్ళు ఎవరో సంథింగ్ కొద్దిగా అట్లా ఇట్లా చేపించి వదిలేసాము. మనం అంతా ఒక ప్రాసెస్గా చేపించుకుంటూ వస్తాం కాబట్టి ముందు ఫస్ట్ క్లీనింగ్ అనేది నాకు ఇంపార్టెంట్. అందుకని క్లీనింగ్ ఫస్ట్ నీట్గా చేపిస్తూ ఉన్నాను. ఇదిగోండి వీడు మన ఇక్కడ ఉండబోయే వర్కరు. వీడి పేరు నజీవుల్లా. ఇతను జార్ఖండ్ నుంచి వచ్చాడు. అంతకుముందు మన కాడ ఒక 1 ఇయర్ చేసి వెళ్ళాడు. సో మళ్ళీ ఇప్పుడు మనం ఈ ఫామ్ తీసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ ఫామ్లోకి అన్ని పిలిపించాము. ఇప్పుడు ఆల్రెడీ వచ్చి 4 డేస్ అయింది. మంది షాప్ కూడా ఉంది కాబట్టి ఈ 4 రోజులు అక్కడే ఉన్నాడు. ఈరోజే ఇక్కడికి మొత్తం సామాన్లు వాడి బ్యాగు అన్నీ తీసుకున్నాము. కోడి పిల్లలు రాత్రి ఒక తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఇవి తీసుకొచ్చాను, ఊరికని తిరుగుతూ ఉంటాయి లేదని పురుగు పుట్ర తింటా అని. సో వదిలాను రాత్రి తీసుకొచ్చి ఇక్కడ షెడ్లో పెట్టి పొద్దున్నే వదిలాను. ప్రజెంట్ అయితే ఇదే ఫ్రెండ్స్. పిల్లలు వచ్చినాక నేను మళ్ళీ ఒక వీడియో తీస్తాను ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ వీళ్ళందరూ అసలు ఎటేటు మిస్ అయిపోయి ఉన్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే మన 6.6K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ నేను వీడియోస్ పెట్టకపోవటం వల్ల సో మనం అంటే ఏదైనా ఈ యూట్యూబ్లో డబ్బులు వస్తాయి అది ఇది అని ఈ పర్పస్ మీద అయితే మనం తీయట్లేదు. జస్ట్ మనం ఏదైతే చేస్తున్నామో ఇంట్రెస్ట్గా అది 10 మందికి తెలిస్తే వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే దానివల్ల వాళ్ళు ఏదైనా బాగుపడతారనే ఒక ఉద్దేశం అంతే. ఇంకా అంతకుమించి మనం ఏందో వీళ్ళ యూట్యూబ్ మీద మనకేందో వచ్చేస్తాయి అయ్యి అనే ఉద్దేశం అయితే కాదు. సో ఫ్రెండ్స్ మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఉంటే కొద్దిగా మన ఈ ఛానల్లో అప్లోడ్ అవుతున్న వీడియోస్ని మళ్ళీ మీరు చూసుకుంటూ లైక్ చేస్తూ షేర్ చేస్తూ తిరిగి నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకే, బాయ్.